అన్నా ఒక్క జోకర్ కూడా పడలేదన్నా. ఏయ్ ఏంద్రా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది, వెహికల్ సూర్రా ఎవడొచ్చాడు? ఏయ్ ఎవరక్కడా? ఏ బీగా లేచి ఎట్టు వచ్చాడురా? హలో ఎవరు బాస్ నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? లైట్ మొహనికి కాదు అక్కడే ఏకాడుతుంటే ఎగేసుకుని వచ్చి హలో బ్రదర్ ఎవరు నువ్వు? అడుగుతుంటే పట్టించుకోలేదు. హలో ఇక్కడ అవన్నీ నీకెందుకయ్యా? ఆగవై ఎవరు నువ్వు? ఏం కావాలి నీక? దొరికితేనే కదా చెప్పేది నీకు. తప్పు బాబు. అనో ఏందన్నా నీకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? ఏం బాబు నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు, తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమైనా ఉందా? ఇప్పుడు చూడు పొట్టెరు. నీతో ప్రతిసారి పెద్ద నస అయిపోయిందబ్బా. ఓ వాచ్మెన్ బాబాయ్కి పొట్ట ఇరుక్కుపోయిందంట, వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి. వాచ్మెన్ అక్కడే ఉండు మనిషిని పంపించన్నా. మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మార్కెట్ కాశీగండి లేపేసిందేనేనరా? బాటిల్ ఫ్యాక్టరీయే అన్నా. అసలు భయపడలేదన్నా? ఎవరు నేను? ఎంత పెద్ద తోపో తెలుసా నీకు? మార్కెట్ కాశీగండి లేపేసిందని చెప్తున్నా బాబాయ్. మార్కెట్ కాశీగడ్ ఉండేవాడే, ఆడిని లేపేసింది వాళ్ళ తేరు శేఖరే కదా. శేఖరే అంట పోలీస్ రా అన్ని బచ్చగాళ్ళు బాబాయ్. అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు. ట్యూషన్ చెప్పా. నేను ఇరుక్కుని మోసం పోయేలా ఉన్నాను, ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా? సీరియస్గా మాట్లాడుతుంటే సీలేసిన ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఉన్నారు రౌడీ అబద్ధం చెప్పొచ్చు, రౌడీననే అబద్ధం చెప్పొచ్చారా? మీరు వెతుకుతుంది దీనికోసం కదా సార్? నన్ను అంటే చూడు మాకండి సార్, నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్. అది మాత్రమే కాదు సార్, నేను మీ ఫ్యాన్ సార్. అర్రే 2 మినిట్స్ ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్. నిజాన్ని వెతుకుతా సార్? అయ్యో సార్ ఫిలాసఫీ మాట్లాడకండి సార్, అంత బుర్రలేదు. ఏం కావాలో ఎగ్జాక్ట్గా చెప్పండి సార్, ఇచ్చేస్తాను సార్. అవును సార్. క్లోరిన్ ట్యాంక్ ఎక్కడుందిరా? నలుగురు దిగారు సార్, అమ్మాయిని తీసుకుని లోపలికి వచ్చారు సార్. ఆ తర్వాత కూడా వచ్చాడు సార్, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సార్. వాడే అమ్మాయిని నీళ్ళల్లో ముంచి టార్చర్ చేసి. What a warrior. నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదా. ఏమడిగారు రావడిని? ఏదో ఫైల్ గురించి అడిగారు సార్. ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకు ఎలా తెలుసు? ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు? ఇంకేమడిగారు రా? సింగ్, ఏదో సింగ్ గురించి అడిగారు సార్. అన్నా సింగ్ కాదన్నా సర్దార్. సర్దార్ గురించి నీకేం తెలుసు? సర్దార్ని నేను చూడలేదు, కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది.
సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని చంపేశారు సార్. ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్. అందరినీ ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. పాస్వర్డ్ చెప్పు. $@RDR. ఇది సమీర ల్యాప్టాప్, టెస్ట్ చేసి తీసుకొచ్చాను, వెంటనే ఇచ్చేసాయి. పుట్టప్ కేసే కదా, కనపడలేదని చెప్పు. బాబాయ్. ₹35 పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటకెళ్లేటప్పుడు ₹20 పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా, ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లమ్ని సీరియస్ గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది, రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్యో నాకు అర్థమైంది. మనం ఊహించిన ప్రమాదమే. వన్ ఇండియా వన్ పైప్ లైన్. నవంబర్ 15 మూడు స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరమని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబ బొలివియాలో గార్డెన్ సిటీ, ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది. అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది, నీటికి వెల కట్టింది, మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెలయేర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్కలేదు. జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు, జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు, వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్. పోరాటాలు మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు, కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిపైన్స్, అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు, నీటిని కబ్జా చేస్తాడు, డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు, డిమాండ్ క్రియేట్ చేస్తాడు, రేటు పెంచేస్తాడు, మన నీళ్ల కోసం అడ్డుకు నెల చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం, కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్నా చెప్పండి, నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హెమికి సార్కైడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద తల్లడానికి కూడా నీళ్ళే ఉండదు. బీపీఏ అనే డేంజరస్ పాయిజన్, ఇట్స్ నాట్ ట్రేసబుల్. వంటకి వాడే లేదు. ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్. ఆర్డర్ చేసి 60,000 ఆగడాగడండి, తీసుకో. అక్క ఇదొద్దు. ఏరా, నీళ్ళని కాచుకొని తాగు. కాచుకోనా? చెప్పు శాలిని. వెంటనే బయలుదేరి సమీర వాళ్ళ ఇంటికి రా. రెస్ట్రిక్టెడ్ సైట్లో నువ్వేం చేస్తున్నావు? సమీరా, ఏవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను, కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని. ఇది చూడు, ఆంధ్ర యూనివర్సిటీ 1974 బ్లూ ప్రింట్. రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు? తనకు కీ ఎవరిచ్చుంటారు? పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్లాలని తనకి ఎవరో చెప్పారు విజయ్. ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగిలించింది. ఇది చేసిన తను మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు. మిషన్ ఫెయిల్డ్. సమీరా చచ్చిపోయింది. సమీరా చచ్చిపోయిందంటే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది. అది సిబిఐకో రాకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు. సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది, అయినా ఎవరికోసం, దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి? సర్దార్, మనం ఎలాగైనా రెడ్ లెటర్ని సర్దార్కి అందజేయాలి. సర్దార్ ఎక్కడున్నాడు? సమీరా బిలాంగింగ్స్ నాకు ఇవాళ మార్నింగే తెచ్చిచ్చారు. ఇవి చూడు, ఎన్ని ట్రైన్ టికెట్స్. కానీ నాకు తెలిసి తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్. ట్రావెల్ చేయలేదు.
స్టేషన్లో ఎవరినో మీట్ అవడానికి వెళ్ళారు. బయట ఎవరో ఒకతను వీల్ చైర్లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు, అది నేను చూశాను. ఇవన్నీ మీట్ అవడం కోసం డైమండ్ ప్లేస్ అనుకుంటా. ఇది చూడు, రేపు మార్నింగ్ 4:30 కూడా ఒక టికెట్ ఉంది. విజయ్, సమీర ఎవరినో మీట్ అవ్వాలనుకుంది, వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు. రేపు రైల్వే స్టేషన్కి నువ్వు వస్తున్నావు పొద్దున్నే 4:30. టైం ఎంత? 2:30. వెళ్తాం పదా. ఏదో కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కదలు కదలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నారు సార్. 29/6 సార్. శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశా?